సార్, జగన్ గారు సిరిమలా గారికి ఆస్తుల సంబంధించి కూడా కొంచెం వివాదం జరుగుతుంది సార్, దీని మీద మీ అవగాహన ఏంటి, మీరేం చెప్పదలుచుకుంటారు? అసలండి, ఈ మ్యాటర్ గురించి మాట్లాడాల్సి వస్తే జగన్కి వాళ్ళ చెల్లెలు షర్మిలాకి ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, ఆస్తి గొడవలు, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ లోపమో ఏదైనా కానీ ఇది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి పర్సనల్ విషయం. ఈ పర్సనల్ విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రపంచం మొత్తం మనం అందరం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అసలు ఏంటి? మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి? నా ఇంట్లో నాకు నా తమ్ముడికి ఏదో ఉంటుంది, మేమిద్దరం కలిసి కూర్చొని మేమిద్దరం పరిష్కరించుకోవాల్సిన మ్యాటరు, ప్రపంచానికి ఏమి సంబంధం? లేకపోతే మా ఫాదర్కి నాకు నా ఆస్తి సంబంధాలు ఇక ఇది నాకు తక్కువ ఇచ్చానో తమ్ముడికి ఎక్కువ ఇచ్చానో ఏదైనా ఉంటే మా ఫాదరు నేను మా తమ్ముడు కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. అది ప్రపంచానికి ఏం సంబంధం? ఈ యెల్లో మీడియాకి ఏం అవసరం? ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం అవసరం? ఈయన్ని నమ్ముకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని డీగ్రేడ్ చేసేయాలి, ఈ దెబ్బతో ఒక్కసారి చూపించేసి ఈయన నిజస్వరూపం ఏంటో చూపించేద్దాం ప్రజలకు అని అనుకోవటానికి కోసం వీళ్ళందరికీ అసలు ఏమవసరం? ఏదో అత్యుత్సాహం చూపించి ఏదో జగన్మోహన్ రెడ్డి పక్కన ఏదో ఒక రకమైనటువంటి తప్పు చూపిద్దాం అనేటువంటి ఒక దిక్కుమాలిన దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఇంతకన్నా వేరే ఇంకేమన్నా ఉందా? ప్రపంచంలో ఎవరింట్లో ఏం గొడవలు లేవు, ఎవరింట్లో ఆస్తి తగాదాలు లేవు, ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో పంపకాల విషయంలో ఏ ఇంట్లో లేదు అలా అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏ ఇంట్లో అయినా విడిపోవటం కానీ ఏ ఇంట్లో నుంచి అయినా తగాదాలు అడుకొని కొట్టుకోవటం చచ్చిపోవటాలు కానీ ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఇవేవి ప్రపంచానికి ఏమిటి అవసరం అంట, ఒక పాయింట్. రెండవ పాయింట్, నా ముడ్డి కింద ఉండేటువంటి నలుపుని నేను పక్కన పెట్టుకొని నా విషయాలు ఏమి మాట్లాడకుండా ఎదటాల గురించి మాట్లాడే ఒక దుష్ట సాంప్రదాయం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నా గురించి ఈయన తమ్ముడికి, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడికి ఏమన్నా ఆస్తులు ఈయన సంపాదించిన దానిలో పంచిచ్చాడా? గొలుసులు కట్టేసి లోపల పడేశారు కదా, ఆయన ఎక్కడి నుంచి సంపాదించి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఈయనకు వచ్చిన ఆస్తి ఎంత, దాని గురించి కూడా చర్చించాలి కదా, జనాలు కూడా మాట్లాడాలి కదా. ఈయనకి ఉన్నటువంటి సొంత చెల్లెళ్ళు అక్కలు వీళ్ళకున్న తోబుట్టువుల గురించి ఈయన ఏమన్నా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు పంచిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారుల మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్ల ఆస్తి పంచిచ్చారు వాళ్ళ వాళ్ళకి ఏమన్నా ఉందా? మరి ఎందుకని దాని గురించి చర్చించరా? ఏం అవసరం? సో నా ముడ్డు కింద నలుపు ఇట్లా ఉంచుకున్నా ఎదటాడు గురించి మాత్రం డిస్కస్ చేయటం అనేది ఒక దుష్ట సాంప్రదాయం. అయినప్పటికీ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా జనాల్లోకి వెళ్ళింది, దీని మీద నిజానిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇవాళ మీరు నా దగ్గరికి వచ్చారు, మనం దీని గురించి రెండు మూడు పాయింట్లు విశ్లేషణ చేసుకోవాలి. ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీనిలో జరిగిందేంటి, ఏం జరుగుతోంది అన్న సంగతి తెలియాలి కనుక మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ పూట ఉంది. మాట్లాడదాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాని క్రితమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళిద్దరు పిల్లలకి, షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా, ఆయన సమానంగానో ఏ రకంగానో ఆయన ఏ రకంగా ఎవరెవరికి ఏం పంచాలనుకున్నారో ఆ పంచే ఆయన మైండ్లో ఉన్న దాని ప్రకారం పంచేశారు. దానిలో వివాదం ఏమన్నా ఉందా? షర్మిల గారికైనా సరే, విజయమ్మ గారికైనా సరే, చంద్రబాబు నాయుడు గారికైనా సరే, లేకపోతే ఇట్లా విమర్శిద్దాం అనుకున్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే మాట్లాడదలుచుకుంటే వివాదం ఏమన్నా ఉంటే అక్కడ ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి సంపాదనలో ఆయన నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్లాల్సిన వారసత్వంగా వెళ్లాల్సినటువంటిది కానీ పంచిన దాని తాలూకా కానీ ఆయన పంచదలుచుకున్నది పంచేశారు, దానిలో వివాదం లేదు. ఇంకెక్కడ వివాదం వస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వార్జితం 2019 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా స్వార్జితం అనే ఉంది, అంతకుముందు 2014 పోటీ చేసినప్పుడు కూడా స్వార్జితం అనే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో రాసుకొని ఉన్నారు. దీన్ని ఆయన స్వార్జితంతో ఆయన సంపాదించుకున్నటువంటి పవర్ ప్రాజెక్టులు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, ఈయన దాంట్లో ఈయన రాజకీయాల్లోకి వస్తున్నాం కదా అనేటువంటి ఉద్దేశంతో, రాజకీయంలో ఫుల్ బిజీ అయిపోతాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని డే టు డే చూసుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళను చూడాలి, ఎవరిని కూర్చోబెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిన తరుణంలో
వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో ఒక రకమైన ఒక డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ యొక్క సారాంశం ఏంటి, అమ్మ అందరూ కలిసి కూర్చొని అమ్మ ఈ శర్మల గారిని, అమ్మ అన్నయ్య రాజకీయాలని మీ నాన్నగారి వారసత్వాన్ని తీసుకొని జగన్ జనాలని జనాలు వెనకాళ్ళు తిరుగుతున్నారు, సో ఆయన రాజకీయాల్లో పరిమితం అవుతారు కనుక నువ్వు ఏదన్నా అవకాశం ఉంటే నువ్వు రాజకీయాలు అనేసి వ్యాపారాలే చూసుకో నువ్వు అంటూ ఆవిడికి ఈ పెద్దవాళ్ళుగా కొన్ని సలహాలు అవి చెప్పారు. ఆ చెప్పిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాజకీయాల్లోకి వస్తున్నావు అనేటువంటి ఉద్దేశంతో ఈయనకున్నటువంటి షేర్లని తల్లికి చెల్లికి ఇద్దరికీ కూడా ప్రేమతో ఎఫెక్షన్తో అభిమానంతో అనే ఈ మూడు పదాలని వాడారు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా. ప్రేమతో ఆప్యాయతతో ఇష్టంతో నేను నా చెల్లెలు అనేటువంటి సహృదయంతో నా చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి రాసి ఆయన అన్రిజిస్టర్డ్ విల్, అది దాన్ని అది రిజిస్టర్ కాల, అది గిఫ్ట్గా ఇచ్చారు ఆయనకి. ఆ తర్వాత సందర్భాల్లో ఆ గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ ఆస్తి మొత్తం ఈ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు, సోనియా గాంధీ, ఈ దుష్ట చతుష్టయాలు మొత్తం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసేయాలనేటువంటి దుష్ట పన్నాగాలు పన్ని ఆయన్ని దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఆ జైలుకి పంపించిన 16 నెలలు దాని పర్యవసానమే 16 నెలల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ టైంలో సిబిఐ నుంచి, ఈడీ నుంచి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వీళ్ళ మీద రైడులు జరగటం, ఈయనకున్నటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా వాళ్ళు అటాచ్ చేయడం జరిగింది. అటాచ్మెంట్ అని అంటే దీన్ని అమ్ముకోటాలు కానీ ఏ రకమైనటువంటి వ్యవహారాలు దీని మీద లావాదేవీలు జరగకుండా వాళ్ళు అటాచ్ చేశారు. కోర్టు కూడా ఏమని చెప్పింది, దీని మీద యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడున్నటువంటి యథాతథ స్థితినే కొనసాగించాలి అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. అప్పుడే ఆయనకి బెయిల్ కూడా రావటం జరిగింది. బెయిల్ కూడా ఎప్పుడొచ్చింది, ఇవన్నీ కోర్టు కూడా ఎంటర్ అయ్యి దీంట్లో ఇప్పుడున్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పి ఈడీ అది నోటి అటాచ్మెంట్లు చేసిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈవిడికి ఉన్నటువంటి షేర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి ప్రేమతో అభిమానంతో చెల్లెలనేటువంటి ఆప్యాయతతో రాసి ఇస్తాను అని చెప్పిన షేర్లు ఏమైతే ఉన్నాయో ఈ షేర్లని నాకు పంచేయమంటుంది ఆవిడ, నావి నాకు ఇచ్చేసేయి అంటుంది. ఇదేమో ఈడీ అటాచ్మెంట్లో ఉంది, సిబిఐ వాళ్ళు ఈయన మీద కేసులు దాఖలు చేశారు, ఈ కేసులన్నీ క్లియర్ అయితేనే తప్ప ఈ వీటిల్ని పంచే అవకాశం ఈయనకి లేదు. కానీ ఈ లోపలే ఈడికి అధికారం కావాలి, దీనికోసం తెలంగాణలో పార్టీ పెట్టింది, నేను ఏడపిల్లని కాదు ఆడపిల్లనే అంటూ తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణలో అంతా నేను రాజశేఖర రెడ్డి గారి వారసురాలని, ఆవిడ రక్త ఆయన రక్తాన్ని పంచుకు పుట్టిన వాడిని, కేసీఆర్ దుర్మార్గుడు, నియంత దుర్మార్గుడు, దుష్టుడు అని కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి అంతా నీచుడు ఇంకెవడం ఉండడం అని చెప్పేసి తెలంగాణ అంతా దిక్కుమాలిన ప్రచారాలన్నీ చేసుకొని చివరికి మళ్ళీ అవన్నీ మానేసి ఎన్ని యూటర్న్లు తీసుకుందో చెబుతున్నాను, షర్మిల అనే అమ్మాయి ఎన్ని యూటర్న్లు తీసుకుందో, ఇక్కడి నుంచి కాదంది, నేను ఇక్కడి నుంచి రాజకీయాలు మానేసి తెలంగాణ వెళ్ళిపోయానంది, నేను ఈడపిల్లను కాదు ఆడపిల్లనంది, కేసీఆర్ని తిట్టింది, రేవంత్ రెడ్డిని తిట్టింది, పాదయాత్ర చేస్తానంది, మీ అందరి కోసమే రాజశేఖర రెడ్డి పంపిస్తే వచ్చానంది, మీ అందరి కోసమే బతుకుతున్నానని చెప్పింది. ఇవన్నీ చేసుకున్న అమ్మాయి అక్కడి నుంచి వాళ్ళు కర్రుగాల్చి వాత పెట్టేసరికి మొత్తం తట్టా పుట్టా సర్దుకొని ఆడపిల్లల్లో మళ్ళీ ఈడపిల్లకి వచ్చేసింది. ఈడపిల్ల అయిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఏ రేవంత్ రెడ్డిని అయితే అమ్మలక్కలు తిట్టిందో, ఏ సోనియా గాంధీని అయితే అమ్మలక్కలు తిట్టిందో, ఏ రాహుల్ గాంధీని అయితే అమ్మలక్కలు తిట్టిందో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బాబా 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 అనుకొని ఓ పదవి సంపాదించుకొని ఏదో రకంగా నిలబడాలి, ఏమనుకుందో ఆవిడ ఉద్దేశం, కాళ్ళు చేతులు అయితే పట్టుకుంది పదవి సంపాదించుకుంది. ఇక్కడికి వచ్చి కూర్చొని ఈవిడ చేసిన దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే ఈయన గిఫ్ట్గా ఇచ్చినటువంటి కాగితాన్ని అడ్డం పెట్టుకొని
పోలీస్ స్టేషన్లో ఈ సర్టిఫికెట్లు పోయినాయని చెప్పేసి దొంగ కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అమ్మ ఇగో ప్రేమతో ఆప్యాయతతో చెల్లెలు అనేటువంటి ఆపేక్షతో నేను ఇస్తున్నాను, ఈ కేసులు క్లియర్ అయిపోయేంత వరకు ఈ సర్టిఫికెట్లు ఈ కాగితాలు నీ దగ్గర ఉంచమని చెప్పేసి తల్లికి అప్పు చెప్పాడు. ఆ తల్లి దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్లు ఆవిడ దగ్గర ఉంటే ఇవి పోయినాయి, ఈ సర్టిఫికెట్లు లేవు అని పోయినాయని చెప్పి పోలీస్ స్టేషన్లో దొంగ కంప్లైంట్ ఒకటి ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ తీసుకొని దాని ద్వారా డూప్లికేట్లు సంపాదించుకొని ఆ డూప్లికేట్లు సంపాదించుకున్న వాటి ద్వారా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకునే ప్రక్రియ మొదలుపెట్టేశారు. ఇక్కడ అసలు సమస్య వచ్చింది. సరే ఈయన ప్రేమతో ఇద్దాం అనుకున్నవి ఇచ్చేస్తాడు, ఇవాళ కాబట్టి రేపు ఇస్తాడు, రేపు కాబట్టి ఎల్లుండి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ రాసి ఇవ్వటానికన్నా ముందర ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ కోర్టులు కానీ చెప్పినటువంటి మాట ఏంటి, యథాతథస్థితిని కొనసాగించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అమ్మటానికి కానీ చేయటానికి కానీ లేదు, ఈడీ వాళ్ళు ఏమో అటాచ్ చేసేసి ఉన్నారు దానిలో కూడా అమ్మటానికి లేదు గనక ఇప్పుడు ఈవిడ షేర్లు నేను తీసుకొని వెళ్ళిపోతాను అని దొంగ సర్టిఫికెట్లకు అప్లై చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే రేపొద్దున ఇదే తెలుగుదేశం గవర్నమెంటు ఇదే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసేస్తారు. ఆ రోజున ఈయనకి బెయిల్ దేని గురించి ఇచ్చారు, యథాతథ స్థితిని కొనసాగిస్తాను అని అంటే బెయిల్ ఇచ్చారు. ఈ దీనిలో ఏ రకమైనటువంటి లావాదేవీలు జరపము అని అంటే బెయిల్ ఇచ్చారు. ఈడీ ఆల్రెడీ అప్పటికే దాని మీద అటాచ్మెంట్ జరిగిపోయి ఉంది కనుక ఇది లావాదేవీలు జరగవనే నమ్మకంతో బెయిల్ ఇచ్చింది కోర్టు. వీటినన్నింటినీ అలాగే పక్కన పెట్టి ఈవిడ షేర్లు ఈవిడ తీసేసుకొని అమ్మేసుకోవటం కనుక జరిగితే ఇదే తెలుగుదేశం పార్టీ ఇవే కోర్టులు ఇవన్నీ ఏమంటాయి, రేపొద్దున ఈయన యథాతథ స్థితిని కొనసాగిస్తానంటే బెయిల్ ఇచ్చారు కనుక ఇప్పుడు ఆయన కొనసాగించలేదు, కావాలని మోసం చేశాడు, చెల్లెలు పేరు మీద తల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి ఆయన ఆస్తుల్ని బదలాయించుకునే ప్రక్రియకి మొదలుపెట్టాడు అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ చేత కేసేయిస్తే ఇమీడియట్గా సిబిఐ కానీ ఈడీ కానీ ఈయన మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా, ఇది ఆంధ్రాలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ షర్మిల గారు తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీతోనూ లేకపోతే ఇంకొకళ్ళతోనూ చేతులు కలిపేసి నీ వ్యక్తిగత స్వార్థం కోసం నీ వ్యక్తిగత స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలని చెప్పేసి నువ్వు ఆడే ఆటల్లోనూ తెలుగుదేశం పార్టీ ఆడే ఆటల్లోనూ నువ్వు కీలుబొమ్మగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడదాము అని అనుకుంటే ఆయన స్కిన్ కాపాడుకోవాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంది కదా. ఈయన జైలుకి వెళ్ళి లోపల కూర్చుంటే నువ్వేమో లాస్ట్ టైం జగన్ వదిలిన బాణాన్ని నేను అని చెప్పేసి అని రోడ్ల మీదకి అప్పుడు తిరిగావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వదిలిన బాణమా సోనియా గాంధీ వదిలిన బాణమా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ లోపల పెట్టించాలని ట్రై చేస్తే ఆయన పార్టీని కాపాడుకోవాలి, ఆయన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఆయన ప్రజలను కాపాడుకోవాలి, ఆయన్ని నమ్ముకున్నటువంటి 40% పైగా ఉన్నటువంటి ఓటర్లను కాపాడుకోవాలి, ఆయన కార్యకర్తలను కాపాడుకోవాలి. ఇన్ని బాధ్యతలు ఆయన మీద ఉంటే కోర్టుకెళ్ళి ఎన్సిఎల్టీకి వెళ్ళి నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ దాని మీద నేను ప్రేమతో రాసిచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంటున్నా ప్రస్తుతానికి. ఎందుకని అంటే దానిలో ఈడీ అటాచ్మెంట్ ఉంది, దీనిలో లావాదేవీలు ఏమి జరపకూడదని చెప్పేసి ఇంత గతంలో చెప్పింది కనుక దాన్ని ఏ రకంగా చేసినా అది నేను న్యాయ రహితంగా ఏమంటాం దాన్ని న్యాయబద్ధంగా నేను చేయాల్సినటువంటి ప్రక్రియకి ఆటంకం కలుగుతుంది కనుక నేను చట్టాన్ని న్యాయాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా దాన్ని మాట దాటకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియను ఆప్ చేస్తున్నాను. ఈ గిఫ్ట్ డీడ్గా రాసింది ఏదైతే ఉందో అన్రిజిస్టర్డ్ వీల్ని దాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. దానిలో తప్పే ఉంది, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి ఈయన జైల్లోకి వెళ్ళి కూర్చోవాలా? ఇది ఒక పాయింట్ నెంబర్ 1 ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పటివరకు చెప్పింది. రెండో పాయింట్ దీంట్లో ఇంకోటి మాట్లాడాల్సుకుంది ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా షర్మిల గారికి రావాల్సిన ఆస్తి ఎక్కడి నుంచి రావాలి, రాజశేఖర రెడ్డి గారి నుంచి రావాలి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తిలో నీకు ఏదన్నా హక్కు ఉంటే రావాల్సింది, రాకపోయినా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిపో, పోలీస్ స్టేషన్లు
కోర్టు ఏంటది ఈ పేపర్లకు ఎక్కటాలు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మంలో కూర్చోటాలు, ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడటాలు, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు న్యాయబద్ధంగా నీకు రావాల్సిన వాటా ఏదైనా ఉంటే కోర్టుకు వచ్చేయటమే. ఎంతమంది లేరు? ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి గొడవలు లేవా? గొడవలు లేవా? జిందాల్ కంపెనీల్లో వాళ్ళ అన్నదమ్ములకి గొడవలు లేవా? మోడీ కంపెనీల్లో ఉండేటువంటి గొడవలు లేవు. మోడీ అంటే ప్రధానమంత్రి మోడీ కాదు, ఇంకా మోడీలు వ్యాపారాలు చేసే ఉన్న వాళ్ళు బోడి మంది ఉన్నారు. ఆ మోడీల్లో ఉన్న వాళ్ళకి గొడవలు లేవా? వీళ్ళందరికీ గొడవలు ఏం చేస్తున్నారు? వాస్తు హక్కులు కానీ వాటాలు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్తున్నారు, పరిష్కరించుకుంటున్నారు, డిసైడ్ చేసుకుంటున్నారు. అలాంటిది నువ్వు కూడా చేసుకునే అవకాశం ఉండగా పేపర్లకు ఎక్కాల్సిన అవసరం కానీ మీ ఇంట్లో మీ ఇద్దరు మధ్యలో జరగాల్సినటువంటి ప్రక్రియకి జనాలకి ఏమవసరం? జనాలకి చెప్పుకోవాల్సిన అవసరం నీకేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జనాలకు వచ్చి మీ ఇంట్లో జరిగిన గొడవ ఏమైనా చెప్పాడా? నువ్వెందుకు చెప్పాల్సినటువంటి అవసరం నీకెందుకు వచ్చింది? బద్నాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతుడిని చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గుడిగా చిత్రీకరించే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఒక చేతిలో అస్త్రంగా మారిపోయి ఇవాళ నువ్వు చేసేటువంటి ఆలోచనలు, దుష్టపన్నాగాలు ఏమైతే ఉన్నాయో ఇవందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నీకు ఇస్తానన్నది ఆయన ప్రేమతో, ఆప్యాయతతో, చెల్లెలనేటువంటి ఆపేక్షతో ఇస్తాననుకున్న మాట మాత్రమే. అది నీకు హక్కుగా వచ్చేది కాదు. నీకు హక్కుగా వచ్చేది ఏదైనా ఉంటే నీ తండ్రి గారి దగ్గర నుంచి సంక్రమించేది తప్ప ఈయన దగ్గర నుంచి నీకు వచ్చేది హక్కు కాదు, ప్రేమతో ఇచ్చేది మాత్రమే. నువ్వు చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారితో ఈయన్ని జైలుకి పంపించేయాలి అని అనుకున్న తర్వాత ఇంకా నీ మీద ప్రేమ ఉండాల్సిన అవసరం కానీ, నీ మీద ఆప్యాయత ఉండాల్సిన అవసరం కానీ, నీ మీద సానుభూతి చూపించాల్సిన అవసరం కానీ ఆయనకి లేదు అని ఆయన భావించాడు. ఎన్సీఎల్టీకి వెళ్ళారు, దాన్ని విత్డ్రా చేసుకుంటున్నానన్నారు, ఇతరులు చేసుకుంటారు. నీకు దీనిలో ఏమైనా న్యాయ సమ్మతమైనటువంటిది కానీ, నీకు హక్కుగా సంక్రమించేది కానీ, నీకు రావాల్సినటువంటిది న్యాయబద్ధంగా సంపాదించుకోవాలి, నాకు లీగల్గా హక్కు ఉంది దాని మీద అనుకునేది ఏదైనా ఉంటే శుభ్రంగా కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టు నుంచి సంపాదించుకోవచ్చు. ఆయన ప్రేమతో ఇచ్చాడు అని అనుకునేదానికి అడిగే అధికారం కానీ ప్రశ్నించే అధికారం కానీ షర్మిలకి కాదు కదా, ఎవ్వడికీ లేదు. ఇది ఆయన వ్యక్తిగతమైనది, ఆయన స్వతహాగా ఆయన కష్టపడి సంపాదించుకొని ఆయన స్వార్జితం తప్ప ఇది వేరేది కాదు. దీనిలో ఇంతకన్నా వాదోపవాదాలకు కానీ, దీని మీద ఇంకో రకమైనటువంటి దీనికి కానీ తావు లేదు.